వైసీపీకి భారీ షాక్. అక్కడ ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీ మొత్తానికి మొత్తమే ఖాళీ అయిపోతా ఉంది. ఇంతకీ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చేటువంటి ఆ కాన్స్టిట్యూన్సీ ఎక్కడ, ఎవరెవరు పార్టీ మారుతున్నారు అనేది ఈ వీడియోలో మీకు స్పష్టంగా వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు కొత్తగా ప్రారంభించిన ఈ ఘర్షణ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వలసలుంటాయి అని అందరూ భావించారు. కానీ 4 ఎమ్మెల్యేలు, అందులో కూడా కొంతమంది పనికి మాలినటువంటి బఫూన్లు పోయారు, అది వేరే విషయం. అలాగే పనికి మాలినటువంటి కొంత స్క్రాప్ కూడా అక్కడికి వెళ్ళింది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి అంత భారీ మెజార్టీతో వచ్చిన తర్వాత కేవలం 7 కాలం ఆయన పరిపాలన సాగగానే ఆ విషయం మీద క్లారిటీ వచ్చినటువంటి వైసీపీ నాయకులు రివర్స్ గేర్ వేయటం మొదలుపెట్టారు. అందులో మొదటగా ఎంపీ రఘురామకృష్ణరాజు గారు, సరే ప్రతిరోజు వేసుకుంటున్నాడు, అది ఒక సిరీస్ అయిపోయింది రఘురామకృష్ణరాజు గారిది, అయితే ఆయనతో ఆగలాది. అనేక మంది వైసీపీ కీలక నాయకులు ఆల్రెడీ కొంతమంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది, కొంతమంది ఒకరిద్దరు అయితే జనసేన వైపు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలని చిల్లు పడ్డం కూడా మొదలైందన్నమాట. 151 కూడా చిల్లు పడ్డం మొదలైంది. ఈయన వైనాడు 175 అంటే మొత్తానికి మొత్తం బొక్కబడేలా ఉంది. చివరికి ఇతను ఒక్కడే ఇది ఈ మధ్య ఏదో వైసీపీలో డైలాగ్ చూస్తున్నా అనమాట, సింహసింగిల్గా వస్తుంది అంటే ఇతను ఈ రకంగా మాట్లాడుతుంటే ఏమో అనుకున్నా కానీ చివరికి ఇతను ఒక్కడే మిగిలేటట్టున్నాడు ఆ పార్టీలో. అంటే బుద్ధి జ్ఞానం బుర్రా జ్ఞానం ఉన్నోళ్ళు అంటే ఇతనుకుందా అని మీరు అనొచ్చు. ఇప్పుడు ఆ సబ్జెక్టులోకి మనం పోకూడదుగా, ఇప్పుడు సబ్జెక్టులో రావాలిగా. ఈ 151 అంటే చిల్లు పడ్డంలో భాగంగా ఆనం రామనాయుడు ఆల్రెడీ జెండా తిరగేశాడు. సరే ఇప్పుడు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా జెండా బాగానే లోతుగా దించుతున్నాడు. సరే అతను చేసినటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పలేనటువంటి వైసీపీ నాయకులు ఆయన మీద ప్రత్యారోపణలు చేయడం, ఆయన్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేయడం, ఈ దౌర్భాగ్యాలన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే ఏముంది రబ్బా, ఒక ఎమ్మెల్యే పోతే ఆడ మనకంతా మన క్యాడర్ బోరు కదా అనుకున్నారు. కానీ వైసీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నెల్లూరు టౌన్ మేయర్, మహిళా మేయర్ గారు కూడా, నా ప్రయాణం కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితోనే, ఆయనే మాకు రాజకీయ జన్మనిచ్చారు, నా ప్రయాణం అతనితోనే అని చెప్పారు. అవసరమైతే అతని కోసం తన మేయర్ పదవికి కూడా రాజీనామాకి సిద్ధపడ్డారు. ఇంకా దాదాపు 3 సంవత్సరాలకు పైగా మేయర్ పదవి ఉండగా, టైం ఉండగా తాను ఇప్పుడే రాజీనామాకి సిద్ధపడిపోయిందంటే ఊరికే కాదు, కోటమరెడ్డి అంటే సంవత్సరమే అనుకోవచ్చు. కానీ మేయర్ది ఇంకా 3 సంవత్సరాలకు పైగా ఉంది, 3.5 సంవత్సరం ఉంది. ఇప్పుడే రాజీనామాకి ఎందుకు సిద్ధమైంది అంటే ఆవిడకి అర్థమైపోయింది, వైసీపీ అనేది మునిగిపోయేటువంటి పడవ, ఎక్కడుంటే మనం కూడా మునిగిపోతాము. ఎందుకంటే ఆవిడ మేయర్ అయిన తర్వాత ఒక చిన్న రోడ్డు వేసినటువంటి పాపాన పోలేదు, అదేవిధంగా ఒక చిన్న బల్బు వీధి బల్బు కూడా వెళ్ళినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ ఉంది. అంటే అది ఆవిడ తప్ప కాదు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులుంటాయి కదా, మున్సిపాలిటీలకు నిధులు ఇస్తే కదా, కార్పొరేషన్లకు నిధులు ఇస్తే కదా వాళ్ళు వాళ్ళని గెలిపించినటువంటి ప్రజలకు ఏదన్నా చేయగలుగుతారు. కాబట్టి ఆవిడకున్న హోప్స్ అన్నీ పోయినాయి. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్పితే తనకి తనను గెలిపించినటువంటి ప్రజలకు ఏమీ చేయలేనటువంటి ఆలోచనతో ఆవిడ నా ప్రయాణం కూడా కోటమరెడ్డితోనే అని చెప్పింది. సరే అతను టీడీపీలో కానీ చెప్తున్నాడు, ఇంకా జాయిన్ అవ్వలేదు. అదేవిధంగా అనేక మంది వైసీపీ కార్పొరేటర్లు కూడా కింది స్థాయి నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి క్యూ కట్టడానికి సిద్ధమయ్యారు, వైసీపీకి రాజీనామాలు వరుసపెట్టి చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే వాళ్ళంతా కూడా ఇంకా 15 నెలలు అధికారం ఉండగానే అధికారాన్ని వదులుకొని ఇప్పుడు ఆల్రెడీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి కార్పొరేటరు అతను ఆదాయ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అంట, అతను ఇతని మీద దాడి చేశాడని, కిడ్నాప్ చేయబోయాడు అని చెప్పి కార్పొరేటర్ని కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద కేసు పెట్టారు. సరే ఇటువంటి కేసులు ఈ 15 నెలల్లో ఇంకెన్ని కేసులు పెడతారో, అయినప్పటికీ కేసులు భరించడానికి కూడా సిద్ధమై వాళ్ళు వైసీపీని వ్యతిరేకిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానాన్ని ప్రశ్నిస్తున్నారు అంటే దాని అర్థం వైసీపీ ఓటమికి దగ్గరైపోయిందని, మునిగిపోయేటువంటి పడవలో ఉంటే తమ జీవితాలు కూడా, తమ రాజకీయ భవిష్యత్తు కూడా మునిగిపోతుందనేటువంటి భయంతో వీళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కానీ లేదా ఇతర ప్రతిపక్ష పార్టీలు కానీ ఈ వచ్చే వాళ్ళ విషయంలో ఒకటి ఆలోచించుకోవాలి, వీళ్ళు అధికారం కోసం వస్తున్నారా, నిజంగా ప్రజల కోసం వస్తున్నారా అనేది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో ఇంకా ప్రజలు మర్చిపోలేదు. మీరు పదవుల కోసం అధికారం కోసం వచ్చే పని అయితే మీరు ఈ పార్టీకి పనిచేసి ఆ తర్వాత మీరు ప్రజల మద్దతు పొందిన తర్వాత, కార్యకర్తల మద్దతు కూడా పొందిన తర్వాత ఈ పార్టీలో పదవులు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ వచ్చి రాగానే నాదే సీటు అని చెప్పుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉండకూడదు.
ఎందుకంటే వాళ్ళు తప్పితే దిక్కులేనటువంటి పరిస్థితి ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమైన తర్వాత ఇవాళ ఒక కోటమిరెడ్డి ఆనం లేకపోతే రఘురామ కృష్ణరాజు గారు రేపొత్తున మాగుంట గారు ఎల్లుండి ఇంకొక ఆయన ఇట్ట వరుస పెడతానే ఉంటారు. ఆల్రెడీ నెల్లూరులోనే ఇంకో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా తిరుగుబాటు బావుట వేస్తూ ఓ చిన్న రోడ్డు కూడా వేయించలేకపోతున్నాం, ఒక 1 లక్ష రూపాయలు బిల్లు కూడా ఇవ్వలేకపోతున్నాం, ఇటువంటి పరిస్థితుల్లో మేమేమైనా ఓట్లు అడగాలి ప్రజల్ని అని అడుగుతున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పతనం ప్రారంభమైపోయింది.